హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నెలకి నలభై ఐదు వేల రూపాయల జీతం సాధించే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోని అభ్యర్థులు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అయితే అప్లికేం చేసుకోవచ్చు ఒకవేళ సెలెక్ట్ అయితే నెలకు ఇరు నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది వస్తుంది చాలా చిన్న వయసులోనే మంచి ఉద్యోగాన్ని అయితే సాధించవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి వయస్సు ఏంటి ఫీజ్ ఏంటి ఎవ్రీథింగ్ ఉంటుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఉద్యోగం సాధించాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది ఇది పక్కా జెన్యూన్ జాబ్ అప్డేట్ మీకు ఎలాంటి ఫేక్ అప్డేట్స్ అనేవి మన జాబ్స్ అకౌంట్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరగదు సో ప్రతి ఉద్యోగానికి అప్లికేషన్ చేస్తారో చేస్తారు అది ఓకే కానీ ప్రతి ఉద్యోగానికి అప్లికేషన్ చేసేటప్పుడు ప్రిపరేషన్ కూడా చాలా ముఖ్యం సో మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే మనకు జాబ్స్ అకాడమీ అని ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సో ఏదైతే జాబ్స్ అకాడమీ అని మీరు జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే సో ఇదో లోగోతో మనకు జాబ్స్ అకాడమీ అయితే డిస్ప్లే అవుతుంది సో జాబ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని మీకు ఒక కోర్స్ కనిపిస్తుంది ఈ కోర్స్ని మీరు బై చేయండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్కి చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు ఈ కోర్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది డిసైడ్ చేయడం జరిగింది సో ఒకవేళ ఈ కోర్స్ కనుక మీరు తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చే ఏ ఉద్యోగానికైనా మీరు అప్లికేషన్ చేస్తే ఈ యొక్క కోర్సులో ఉన్న కంటెంట్ మీరు ప్రిపేర్ అయ్యి ఉద్యోగం అయితే సాధించవచ్చు డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా నే నోటిఫికేషన్ గమనించినట్లయితే నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో భాగంగా అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది సో అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది ఓకేనా పోస్ట్ కోమెంట్తో సో నంగల్ యూనిట్ సంబంధించి అండ్ దాని ద్వారా బాత్వాడ బతిండా యూనిట్ నుంచి అండ్ మార్కెటింగ్ డివిజన్ నుంచి సో దాదాపుగా మనకు అన్ని రకాల డివిజన్ నుంచి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఉద్యోగాలను అయితే మనకు రిక్రూట్ చేయడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలన్నింటికి కూడా మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్టీ థౌజండ్ వరకు అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు కనుక మీరు అప్లికేషన్ చేయాలనుకున్నట్లయితే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ బీకామ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే మీకు ఉండాలి బీకామ్లో ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి చూసే వాళ్ళు బీకామ్ ఎవరికి లేనట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో మీకు కావాల్సిన అన్ని జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏజ్ చూసినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ ఉండాలి ఓకేనా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఐదు సంవత్సరాలు సో ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకి కంప్లీట్గా మనకు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎన్ఎఫ్సీలో పనిచేస్తున్న క్యాండిడేట్స్ ఎన్ ఎన్ఎఫ్ఎల్ లో పనిచేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేయాల్సిన అవసరమైతే లేదు సో మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి డిసెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎగ్జాక్ట్గా మనకు వన్ మంత్ అయితే టైం ఇవ్వడం జరిగింది సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నేషనల్ డాట్ కామ్ ఏం లేదు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉన్నదాన్ని జస్ట్ కాపీ చేసి ఓకేనా జస్ట్ ప్రెస్ చేసి పట్టుకొని కాపీ చేసి మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ నుంచి ఓపెన్ చేసినట్లయితే కెరీర్ సెక్షన్లోకి వెళ్ళండి కెరీర్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ఇన్ ఎన్ఎఫ్సీల్ఏ ఉంటుంది దాని తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అసిస్టెంట్ ఇన్ ఎన్ఎఫ్ఎల్ ఉంటుంది సో బేసిక్ డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్స్ ఫీజు పేమెంట్ అండ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు సో స్టెప్ వన్ వచ్చేసరికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ సో డాక్యుమెంట్స్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఎస్ఎస్సీ మేమో ఎడ్యుకేషనల్ ప్రూఫ్స్ దాంతోపాటు ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ ప్రూఫ్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మనకు హైదరాబాద్ తెలంగాణలో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా మంది రిస్క్ చేసి అప్లికేషన్ చేయరు మీరు ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ అయితే వేసుకోండి సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఉంటుంది ఒకే ఒక్క టెస్ట్ ఉంటుంది ఓకేనా ఒకే ఒక్క టెస్ట్ ఎలాంటి ఎక్స్ట్రా ఇంకొక టైర్ టు ఎగ్జామినేషన్ లేకుండా మిమ్మల్ని ఖచ్చితంగా ఉద్యోగంలోకి అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటినీ కూడా తప్పకుండా మీకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి స్టేట్ గవర్నమెంట్తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలన్నింటినీ ఈజీగా సాధించవచ్చు సో ఈ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ ఉంటాయి అక్కడ కూడా జాయిన్ అవ్వండి మీకు కావాల్సిన బుక్స్ స్పీడేస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జాబ్స్ అకాడమీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు చాలా తక్కువ ప్రైస్లో ఫోర్ నైంటీ నైన్కే కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం గ్రూప్ టూకి సంబంధించి కానీ తెలంగాణలో కానీ ఎస్ఎస్సీ ఎంటీఎస్కి సంబంధించి కానీ ఎస్ఎస్సి కానీ రైల్వే జాబ్ సంబంధించిన ప్రతి కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో